ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయ సమీ సమీకరణాలు సర్వేగంగా మారుతున్నాయి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే జనసేన నుంచి వీడి వైసీపీలో చేరిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఇటీవల జనసేనకైతే ఎంతో ప్రజారాజ్యం నుంచి కూడా వేరే విధేయులుగా ఉంటూ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు అలాగే జనసేనని స్థాపించినటువంటి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్తోనే నడుస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఒక బ్రాండ్గా ఇక్కడ ఫైర్ బ్రాండ్గా కాకినాడలో ఉన్నటువంటి విజయగోపాల్ గోపాల్ కూడా జనసేనను వీడారు ఇప్పుడు వైసీపీ లో కూడా చేరారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు కానీ ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా విజయకుమార్ విజయ్ గోపాల్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ సమాక సర్వేగంగా మారుతున్నాయి జనసేనను వీడి భారీగా వైసీపీలో వలసలు వస్తున్నారు ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇది రాజకీయ సమీకరణాలు అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో కొంచెం ప్రతి నాయకులు కార్యకర్తలు అందరూ యాక్టివ్గా ఉంటారు ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏవి ఉన్నాయో ఈరోజు ఏదో చాలా సడన్గా అందరూ పార్టీ మారిపోవడం కానీ ఇతర ఇతర అంశాలు కాదు చాలా రోజుల నుంచి చాలా విధాలుగా కష్టపడుతూ అనేక సందర్భాల్లో పార్టీ అధినాయకత్వం దగ్గర మా గోడు వినిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఎలక్షన్ టైంకి వచ్చినప్పటికీ ఇంకా అణిచివేత అనేది ఇంకా అధికమైపోయింది నాయకులకి ఎందుకంటే ఆ అభ్యర్థులకి మమ్మల్ని అణచివేస్తున్నటువంటి కొంతమంది అభ్యర్థులకి టికెట్లు రావడం అంశంలో కానీ ఇతర అంశాల్లో వాళ్ళు మేము అంటే ఎన్ని రోజులు వాళ్ళకి కేవలం ఎమ్మెల్యే టికెట్కి వాళ్ళకి ఏమన్నా మేము అడ్డుగా ఉంటాము చాలామంది అడ్డుగా ఉంటారు అని రాజకీయాలు చేస్తున్నారు ఇది సహజం కదా అనుకుని చాలా రోజులు భరించాం కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వచ్చిన తర్వాత కూడా మా మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చాలా దారుణం అన్యాయం ఎందుకంటే మేము యువ నాయకత్వం ఎదుగుతున్న నాయకులు యువకులు పార్టీలో రాజకీయ పార్టీలో ఎందుకుంటారంటే ప్రజలకు సేవ చేయాలి అని ఉంటారు మెయిన్గా ఎలా ఉంటుందంటే ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు చేరువెళ్ళాలనుకుంటారు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు చేరుగా వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పదవులు కూడా చాలా కీలకం అటువంటి చిన్న చిన్న పార్టీకి పనిచేయడానికి ఉత్సాహంగా పార్టీలో ముందుకెళ్ళడానికి ఉత్సాహంగా పనిచేయడానికి మా వెనక తిరుగుతున్న వ్యక్తులకి మేము కూడా ఒక భరోసా ఉండాలి ఎందుకంటే ఎందుకు తిరుగుతున్నావు అని మమ్మల్ని వాళ్ళ క్వశ్చన్ చేసుకుని ఇతనితో తిరిగితే ఏంటి ఎందుకు తిరుగుతున్నావు ఇతను ఇన్నాళ్ళు కష్టపడ్డాడు ఏంటి అని మాతో పాటు వాళ్ళ కూడా నిరుత్సాహంగా ఉంటుంది అలాగే వాళ్ళు మాట్లాడే కొంచెం వాళ్ళకి మనం ఎలా సర్ది చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఆ విధంగా ఏంటంటే ఒకరోజు రోజు రోజుకి అణిచివేత ఎక్కువైపోవడంతో నిజంగా చాలా దౌర్వ ద అన్యాయంగా ఎందుకంటే ఈ రోజుకి మేము ఆ రోజు మేము వెళ్ళిపోయేటప్పుడు కూడా పార్టీ వీడేటప్పుడు కూడా ముందు రోజు పార్టీ వీడిపోతాం అనుకున్నప్పుడు కూడా మేము ఆ వారం రోజులు కూడా రాత్రి ఒంటి గంట రెండింటి వరకు పనిచేసిన వ్యక్తిని కానీ ప్రజలకు దూరంగానో కార్యకర్తలకు దూరంగానో జన సైనికులకు దూరంగానో పంపించేయాలని ఒక అణిచివేత ధోరణి ఉందో చూడండి అది సహించలేక నేను జనసేన పార్టీని వీడాను ప్రతి అంశం పవన్ కళ్యాణ్ గారికి తెలియాలని ఏం లేదండి కానీ జిల్లా నాయకత్వం కానీ లోకల్ నాయకత్వం కానీ ఎంతసేపు మమ్మల్ని ఈ ఎలక్షన్ నాలుగు రోజులు వాడుకుని కూరలో కరివేపాకులే తీసి పక్కన అన్న ఉద్దేశంలో ఉన్నారు తప్పితే నిజంగా వాళ్ళకి మా మీద ఎక్కడ ప్రేమ లేదు డెఫినెట్గా ఎలక్షన్ అయ్యాక ఈ ముప్పై రోజుల తర్వాత బయటికి గెంటేస్తారని తెలుసు తెలుస్తుంది మాకు మేము రాజకీయాల్లో ఉన్నాం ఎందుకంటే మేము అయినా కానీ ప్రజారాజ్యం నుంచి మాకు అనుభవం ఉంది ప్రజారాజ్యంలో మాకు ఏం తెలియదు నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ నాలెడ్జ్ ఆ రోజు చిరంజీవి గారి మీద ఇష్టంతో మేము ప్రజారాజ్యం జెండా పట్టుకున్న వ్యక్తులు నేటికీ కూడా అదే కుటుంబాన్ని కుటుంబంలో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడి పరిగెట్టిన వ్యక్తులు ఈరోజు మేము ఏం జరుగుతుందో గ్రహించుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము లేం కాబట్టి పార్టీ ఏడవలసి వచ్చిందండి అంటే ప్రధానంగా మెగా అభిమానులు కానీ అలాగే జ పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నా సరే మీరు అతనిపై మీరు ఎదురుదాడి చేసేవారు మీరు ఖండించేవారు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళని కూడా గతంలో కూడా తిప్పిన పరిణామాలు ఈ పరిణామాలన్నీ ఎలా చూడాలంటారు అదే అండి ప్రేమించిన వాళ్ళేమో గింటేశారు ద్వేషించిన వాళ్ళేమో ఏమో హక్కుని చేర్చుకున్నారు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే నిజంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి నుంచి మేము వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు పక్కనే జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు గారు కావచ్చు చల్మల్ శెట్టి సునీల్ గారు కావచ్చు ముగ్గురు సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసినప్పుడు పరిచయం చేసినప్పుడు మమ్మల్ని నిజంగా ఆయనకి ఏమని పరిచయం చేశారండి పది సంవత్సరాల నుంచి ఈ ఈ పార్టీలో అంటే జ జనసేన పార్టీలో ఒక మూల స్తంభం లాంటి వ్యక్తి అండి ఇతను జనసేన పార్టీలో ఇతను ఒక ఫైర్ బ్రాండ్ అండి జనసేన పార్టీలో ఒక ఫైర్ బ్రాండు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేనలో ఉన్నాడు కొనసాగాడు అని చెప్పినప్పుడు కూడా సీఎం గారికి నేను కండువేసిన వెంటనే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అన్నాను ఎందుకన్నానంటే ఆ పదం ఆయనకి అర్థమైంది ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి విలక్షమైన రాజకీయ నాయకుడు కాబట్టి వెంటనే నా రెండు చేతులు ఇలా తన చేతుల్లోకి తీసుకుని ఇట్స్ ఓకే ఐ ఐఆమ్ హియర్ డోంట్ వరీ మీరు బాగా పనిచేయండి అని నిజంగా కొన్ని వర్డ్స్ మాట్లాడారండి ఐ ఆఫ్ ద రికార్డ్ చెప్పకూడదు నిజంగా చాలా ఆనందం అనిపించింది అంటే ప్రేమించిన వాడేమో గెంటేస్తే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారిని కన్నబాబు గారిని ఇతర సభ్యుల్ని పేరు నాని గారి లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని అందరినీ అనేక సందర్భాల్లో మేము నిజంగా మాలో ఏదైనా దొంగ రాజకీయం ఉంటే అంతమందిని మేము తిట్టుకుంటే వెళ్ళాం అంటే ఇంతమంది నాయకుల్ని నేను అనేక సందర్భాల్లో స్థాయి మరిచి నేను ఆయన తిట్టాను అంటే నాలో నిజాయితీగా ఆ పార్టీలో పనిచేశాను కానీ వాళ్లే నన్ను వదులుకున్నారు పార్టీకి నేను న్యాయం చేశాను పార్టీకి ఎక్కడా న్యాయం చేయలేదు లాస్ట్ నేను నెక్స్ట్ రెండు రోజులు జాయిన్ అయ్యే రోజు వరకు నేను పార్టీకి నిస్వార్థంగా పనిచేశాను ఇంతకంటే ఓపిక ఉండదు కూడా ఎందుకంటే మేము చాలా పదహారు సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీతో ముఖ్యమంత్రి అవ్వాలని ఒకే ఒక్క ఎజెండాతో తిరిగిన వ్యక్తులు ఈరోజు దూరం వెళ్ళిపోయామంటే లోకల్ నాయకత్వం లోపం అది అధిష్టానం చూసుకోపోవడం ఇంకా పెద్ద పొరపాటు అంటే తెలంగాణ చూసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ సాక్షిత్తు తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు మళ్ళీ ఒక పక్కన తంగేల ఉదయ శనివాస కూడా పోటీ బరిలో ఉన్నారు ఈ పరిణామం ఎలా ఉంటుంది గత నాలుగు మూడు దపాలుగా కూడా సునీల్ సెలమన్ శెడ్డి సునీల్ కూడా గెలుపుకి దిశగా వచ్చి తుటిలో తప్పించుకున్న పరిస్థితి ఈ పరిణామాలన్నీ ఎలా చూడాలంటారు నిజంగా అదే అంటున్నాను ఒక విజయన్న నాయకుడు రెండుసార్లు ఓడిపోయారంటే ఎవరు సునీల్ గారు ఓడిపోయారంటే నిజంగా దురదృష్టం చాలా అన్య ఎంత బ్యాడ్ లక్ అంటే అండి ఎందుకంటే ఈరోజు ఆయన ఇదే నియోజకవర్గంలో ఇదే పార్లమెంట్లో సుమారుగా మూడు వేల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి ఒక్క కాకినాడ పార్లమెంట్లోనే అతను అండర్లో మూడు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అది కాకుండా రేపన్న రోజు అతను నగ్గితే ప్రతి గ్రామానికి కోటి రూపాయలు ఇస్తానన్న వ్యక్తి దేశ చరిత్రలో నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలో నేటి వరకు దేశంలోనే ఒక రాష్ట్రంలో కాదు ప్ర భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా నేను నగ్గితే నా సొంత నిధుల నుంచి అంటే ఆ కోటి రూపాయలు దేనికంటే ఆ గ్రామానికి సంబంధించిన శ్మశానం అభివృద్ధి కానీ ప్రతి గ్రామంలో శ్మశానాలు తీసుకుంటే నిజంగా అక్కడ మినిమం ఫెసిలిటీస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వర్షాకాలం కానీ ఇతర ఇతర అర్ధరాత్రులు జరిగిన సంఘ ఏదైనా జరిగినప్పుడు కానీ దాహన చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు అలాంటి శ్మశానాల అభివృద్ధి విషయంలో కానీ డ్రైనేజీ అభివృద్ధి విషయాల్లో కానీ అంటే ఆ గ్రామంలో వాళ్ళకి లోటు ఏముందో దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కోటి రూపాయలు ఇస్తానన్న వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి చలమల శెట్టి సునీల్ గారు అటువంటి వ్యక్తి నిజంగా ఈ మూడు టర్మ్లో కూడా ఓడిపోయారు గత మూడు టర్మ్లో అంటే నిజంగా అది ఒక విధంగా దురదృష్టం రాబోయే రోజుల్లో అతను ఓన్గా ఎందుకంటే అతను వెరీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ అటువంటి పరిస్థితుల్లో కరోనాలో కూడా ఆంధ్రప్రదేశ్కి పది కోట్లు సుమారుగా వాళ్ళ సంస్థ నుంచి పది కోట్లు ఇవ్వడంతో పాటు భారతదేశంలోనే ఎవరో చేయలేనటువంటి ముప్పై ఐదు వేల కోట్లు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో వాళ్ళ ఆక్సిజన్కి సంబంధించిన ఇతర కంట్రీస్ నుంచి కొన్ని దానికి సంబంధించినవి తెచ్చి ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో ఉన్నాయి అవన్నీ ఇది ఏదో మనం వే వేగ్గా మాట్లాడుతున్న అంశాలు కాదు అన్ని వెబ్సైట్లో ఉన్నాయి అన్ని క్లియర్గా ఉన్నాయి దానికి సాక్ష్యాలతో సహా ఉన్నాయి అటువంటి మంచి మనిషి ఏ రోజు ఎవరి మీద ఎలిగేషన్ అయినటువంటి మనిషి ఈరోజు ఇప్పుడు ఇదే చూసుకుంటే ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు మరి ఓ పక్కన ఈయన సునీల్ గారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు కానీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు పోటీ బరిలో ఉన్న కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంతో మందికి ఉపాధి ఇచ్చారు టీ టైం పెట్టారు సా అతి చిన్న స్థాయి నుంచి ఆయన పైకి ఎదిగిన వ్యక్తి అని చెప్తున్నారు ఆయన చదువుతున్నట్టు ఇంజనీరింగ్ చదివారు అని చెప్పేసి అన్నారు ఈ పని మరి అలా చూడాలి అదే అండి ఇప్పుడు ఎంత దారుణం అంటే తెంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి చల్మల్ శెట్టి సునీల్ గారికి అసలు పోల్చుకోకూడదండి తెంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేశాడు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈరోజు ఆయన నిన్న ఎన్నికల అధికారికి ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసినటువంటి అఫిడేవిట్లో అతను ఇంటర్మీడియట్ అని రాశాడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారండి గతంలో మేమందరూ జనసేనలో మొన్నటి వరకు జనసేనలో ఉన్న వాళ్ళ వ్యక్తులని కదా మేము కూడా ఏమనుకున్నాం తెంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చాలా పెద్ద పొజిషన్లోంచి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారని మనం అనుకుంటున్నాం కానీ అటువంటి వ్యక్తి ఈరోజు ఇంటర్మీడియట్ కేవలం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వ్యక్తి తంగళి శ్రీనివాస్ గారు అటువంటి వ్యక్తి ఈరోజు నేను డిగ్రీ చదివాను ఇంజనీరింగ్ చేశాను అని మాట్లాడడం అనేది నిజంగా చాలా ద అన్యాయం అఫిడవిట్లో అతను క్లియర్గా మెన్షన్ చేసింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రం కనీసం డిగ్రీ కూడా చదవలేదు దాంతోపాటు ఈరోజు లోపల చాలా చర్చ జరిగిందండి సుమారుగా ఎలక్షన్ ఎన్నికల ఆర్ఓ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఈరోజు చాలా సుమారుగా నలభై ఐదు నిమిషాలు ఆర్గ్యూ జరిగింది ఇరు పక్షాల లాయర్లు కూడా అందులో ఆయన చేసిన మరొక దారుణ విషయం ఏంటంటే అతనికి రెండు పాన్ కార్డులు ఉండడం జరిగింది ఇదేమి మేమేమి గుటగాల్చి ముఖం మీద వేయట్లేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు నెంబర్లతో సహా మీకు ఇస్తాను నెంబర్లు కూడా మీరు చెక్ చేసి మీరు దాన్ని టెలికాస్ట్ చేయొచ్చు అతను కేవలం రెండు రెండు కూడా రెండు పాన్ కార్డులు యూజ్ చేస్తున్నాడు ఒక పాన్ కార్డులో టీ టైంకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరుగుతుంటే ఇంకొక పాన్ కార్డు ద్వారా క్రికెట్ బూకీకి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి అతను ఒక తెలియని క్రికెట్ బూకీ అతను క్రికెట్ని నడిపిస్తూ రెండో పాన్ కార్డు ద్వారా అతను క్రికెట్లో జరుగుతున్నటువంటి లావాదేవీలు అవన్నీ ఏ మనిషికైనా ఒక పాన్ కార్డు ఉంటుంది రెండో పాన్ కార్డు అన్నది చాలా పెద్ద నేరం ఆ విషయం కూడా ఈరోజు అక్కడ ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది అలాగే మన జన సైనికులకి వీర మహిళలకి కూడా చెప్తాను మన జనసైనికులకి మన వీర మహిళలకి చెప్తాను ఉదయ శ్రీనివాస్ గారు ఎక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదమ్మా ఎక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయలేదు అతనేమి డిగ్రీ హోల్డర్ కూడా కాదు కేవలం అతను ఇంటర్మీడియట్ స్టూడెంట్ అంటే గతంలో ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి పార్లమెంటు నుంచి తోట సుబ్బారావు గారైనా ఐదో తరగతి చదివారు అని ఆయన చెప్పేవారేండి చిన్నప్పుడు కానీ ఐదో తరగతి చదివినా కూడా ఆయన ఒక మేధస్థుతో ఆలోచించి చాలా మేధావుగా పార్లమెంట్లో ఆయన వా వినికిని ఈ రోజుకి ఆయన పేరు చెప్పుకుంటూ ఉంటారు ఈ పార్లమెంట్లోనే కాదు ఈ జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పేరు తెలియని వాళ్ళు ఉంటారు చాలామంది రాజకీయ నాయకులు అంటే ఇక్కడ చదువుకు సంబంధించిన విషయం కాదు ఇక్కడ అంటే అధినాయకుడిని మన అధినాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసావు జన సైనికుల్ని నువ్వు మోసం చేస్తున్నావు వీర మహిళల్ని నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు చదువు అబద్ధం నీ పాన్ కార్డుల్లో రెండు పాన్ కార్డులు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే ఒకటి క్రికెట్ బుకీ కోసం రెండు తన వ్యాపార లావాదేవీల కోసం ఇవి కూడా క్లియర్గా సాక్ష్యాలతో గుడ్డ కాల్చి ముఖం మీద వేసే తత్వం మనదే మాది అయితే కాదు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం మాట్లాడారంటే అండి ఇవన్నీ చూశారు అడిగినప్పుడు కూడా తన సమాధానం రెండు పాన్ కార్డుల గురించి మాట్లాడినప్పుడు కూడా అతను కానీ అతని తలపు లాయర్లు కానీ ఏమి దానికి ఖండించలేకపోయారు రెండు పాన్ కార్డులు ఉన్నాయా లేవా అన్నదానికి ఎస్ఆర్ నో కూడా చెప్పలేదు ఎస్ఓ చెప్పలేదు నో చెప్పలేదు అలా కూర్చుని ఉన్నారు స్టాట్యూలుగా కానీ ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులకి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల్లో ఈ ఈ అంశాలు ఇటువంటి అంశాలు వలన స్కూట్నీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇటువంటి అంశాలు ఏమన్నా ఉంటే కోర్టు పరిధిలోకి సంబంధించినవి కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పారు కానీ ఇది కూడా మేము ఎందుకు చెప్తున్నాం అంటే అతను ఏ అతను నిజమా అని తేల్చడానికి ఎన్నికల కమిషన్ కే అప్లై చేయడం జరిగింది వాళ్ళు చెక్ చేశారు అన్నీ చూశారు ఇవన్నీ నెంబర్లో ఎందుకంటే మనం తప్పుడుది తీసుకెళ్ళి నివేదిక ఇచ్చామనుకోండి తిరిగి మన మీద ఎఫెన్స్ అవుద్ది కేసు అవుద్ది అటువంటిది కాదు ఇది రియల్ అతనే ఇప్పుడు మీకు నెంబర్లు ఇస్తాను చెక్ చేసాకనే టెలికాస్ట్ చేయండి అటువంటి నేతృత్వం ఉన్న వ్యక్తి ఈరోజు చాలా కబుర్లు చెప్తా ఉన్నాడు ఈ జిల్లాని కాకినాడ పార్లమెంట్ని ఎలా అభివృద్ధి చేస్తానో అలా అభివృద్ధి ఎలా అభివృద్ధి చేస్తానో అలా అభివృద్ధి చేస్తాను కాదు అభివృద్ధి ఏం చేస్తావు చెప్పు నువ్వు ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇస్తావు నీకు సోర్సెస్ ఏమున్నాయి కరోనాలో పది కోట్లు ఇచ్చినటువంటి చలమల్ సెట్ సునీల్ గారిని మీరు విమర్శిస్తూ ఉన్నారో పోనీ ఇన్ని కోట్లు సంపాదించావు నువ్వు కడియంకి కనీసం నీ సొంత గ్రామానికి పది లక్షలు ఇచ్చావా ఇచ్చుండంటే చూపించు చెప్పు ఇదిగో కరోనా టైంలో నేను పది లక్షల రూపాయలు నా గ్రామానికి గ్రామ పంచాయతీకి ఇచ్చాను నిధులు తద్వారా ఆ గ్రామంలో ఒక కాయగూరలు పంచారోనో కిరాణా పంచారోనో చెప్పు పది కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తిని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే చలమల సెట్ సునీల్ గారు ఈరోజు కాదు చిరంజీవి గారు టిక్కెట్ ఇచ్చిన ప్రజారాజ్యంలో చిరంజీవి గారు టిక్కెట్ ఇచ్చినప్పటికీ అతని ఆస్తులు విలువ సుమారుగా నలభై వేల కోట్లు ఆ రోజే నలభై వేల కోట్లు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ పదిహేను సంవత్సరాల క్రితం మన కాకినాడలో ఎన్ని కార్లు తిరిగి ఇప్పుడు ఎన్ని కార్లు తిరుగుతున్నాయి అంటే మనం ఎలిగేషన్ వేయడానికి క్యారెక్టర్ లేని వాళ్ళు ఎలిగేషన్స్ ఈ విధంగా వేస్తారు ఈ అంశాల మీద సునీల్ గారు స్పందించక్కల్లా రాబోయే రోజుల్లో ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడే ప్రతి అంశం ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అతను మళ్ళీ కానీ లేనిపోని అబోత కల్పన కల్పించాలి ప్రజలను ఆమార్చాలని చూస్తే మాత్రం ప్రతిసారి మేము ఖచ్చితంగా సునీల్ గారి తరఫున వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను ఖచ్చితంగా నా డిఫెన్స్ ఉంటుంది నేను డిఫెన్స్ అంటే ఎలిగేషన్స్తో నేను కాల్చి ముఖం వేసే రకం కాదు వాళ్ళు ప్రధానంగా ఒకటే చెప్తారు జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తారంటారు దానికి ఏమని చెప్తారు అదేటండి జనసేన నుంచి వైసీపీలోకి వెళ్తే ఆలు ఈరోజు కళ్యాణ్ గారికి అతను ఏం చెప్పాడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాడు కళ్యాణ్ గారికి ఏం చెప్పాడు దుబాయ్లో నాది పెద్ద ఉద్యోగం వదిలేసుకుని వచ్చానన్నాడు కళ్యాణ్ గారికి ఏం చెప్పాడు నేను చాలా ఇంజనీరింగ్ చదివానని చెప్పాడు కాబట్టే కదా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ నమ్మి మాట్లాడుతున్నారు లేకపోతే ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తిని నా తమ్ముడు ఉదయ్ శ్రీనివాసు చాలా పెద్ద ఉద్యోగం చేసేవాడు ఇంజనీరింగ్ చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు వదిలేసుకుని వచ్చాడు అని కళ్యాణ్ గారు మాట్లాడరు కదండి ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ చదివాడు అని అంటే ఈయన అధినాయకుడినే ఆ మార్చి మోసం చేశాడు అనేక మోసాలు చేసి జనసేన పార్టీలో అనేక మంది బీసీ నాయకుల్ని రాజకీయంగా భూస్థాపితం చేసి ఇతను వచ్చిన వన్ ఇయర్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యక్తిని పెట్టుకుని తనకు నచ్చిన వ్యక్తుల్ని అనేక మంది జీవితాలు కొట్టేసిన వ్యక్తి ఉదయ శ్రీనివాస్ గారు అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జన ప్రతి వీరమహిళకి పార్టీ ఆఫీసులో ఉన్న ప్రతి నాయకుడికి కూడా తెలుసు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మాట అన్నారు ఎవరిని సున్నిపోయినా ఆయన కరెక్ట్గా ఎన్నికల సమయంలోనే వస్తుంటారు ప్రధానంగా చూసుకుంటే ఆయన ఏదైతే మన మెగా కుటుంబానికి కూడా వేరే ఉంటారు ఉంటారో అలా కుటుంబ సన్నిహితులు కూడా సంబంధాలు ఉన్నాయి కానీ పార్టీలకు వచ్చేదానికి సరైన టైంలో సరైన పార్టీ ఎంచుకోవడంలో ఆయన విఫలం అవుతున్నారని చెప్పేసి మరో కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఆయన అన్న దాంట్లో నిజంగా అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేయాలి ఉదయ్ శ్రీనివాస్ ఎప్పుడు వచ్చాడు జనసేన పార్టీలో ఒక బీసీ నాయకుడైన వాటిని పితాని బాలకృష్ణ ఎప్పుడు వచ్చాడు జనసేన పార్టీలో ఒక ఎస్సీ నాయకుడు డిఎంఆర్ శేఖర్ గారు ఎలాంటి పొజిషన్లోంచి ఎప్పుడు జనసేనలోకి వచ్చాడు అలాగే గురుదత్త ప్రసాద్ గారు రాజానగరం ఇన్ఛార్జ్ ఆయన జనసేన పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాడో మెగా కుటుంబంతో ఇరవై ఐదు సంవత్సరాల సాన్నిధ్యం ఉదయ్ శ్రీనివాస్ గారు ఎప్పుడు వచ్చాడు ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎందుకు ఇచ్చారు ఉదయ్ శ్రీనివాస్ గారే ఫస్ట్ వలస పక్షి జనసేన పార్టీలో అటువంటి వలస పక్షనికే మీరు ఆశ్రమం ఇచ్చారు దాన్ని ఇంకా నేను ఎందుకంటే స్టిల్ ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే వ్యక్తిని కాబట్టి పార్టీ మారిపోయిన వెంటనే అందరిలాగా నేను పవన్ కళ్యాణ్ గారి మీద విషయం జరిగే నేతృత్వం కాదు అటువంటి నైజం కూడా నాది కాదు ఎందుకంటే ఇన్ పదహారు సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తి చిన్నప్పటి నుంచి ప్రేమించిన వ్యక్తిని నేను ఆయన మీద ఎలిగేషన్ ఎట్లా ఆయన మోసపోయాడు కాబట్టి వీళ్ళు చెప్పినాయి అతను నమ్ముతున్నారు నిజంగా జనసేన పార్టీలో వలసపక్షి సునీల్ గారు కాదండి వలసపక్షి జనసేన పార్టీకి వచ్చిన వలసపక్షి పక్షి ఉదయ్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఇది ఇది పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే జనసేన అలాగే ఏదైతే కాకినాడ న్యూ జిల్లాలో అయితే ప్రధానంగా హాట్ టాపిక్గా మారని చెప్పాలో పక్కన పవన్ కళ్యాణ్ పిటాపు నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి అందరూ కూడా తెలిసింది ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన నుంచి అయితే తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అయితే బరిలో ఉన్నారు తన చేసినటువంటి అప్పటివిట్లు కాబట్టి మొత్తం అన్ని విషయాల్లో కూడా తప్పులు ప్రధానంగా చూసుకుంటే పాన్ కార్డు విషయంలో రెండు పాన్ కార్డులు ఉపయోగిస్తున్నారంటూ పలు ఆరోపణలు అయితే దీనిపై జనసేన సంబంధించిన నాయకులు గతంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే కూడా వైసీపీలో రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన ఆ విజయ్ గోపాలు అయితే దీనిపై ప్రధానమైన ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఏదేమైనా వైసీపీలో ఉన్నటువంటి శలమన సెలమన్సెడ్డి సునీల్ గత కొన్నాళ్ళ నుంచి కూడా స్థానికుడు కాబట్టి నియోజకవర్గ అభివృద్ధికి మొత్తం ఏడు పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకి ఎంతో మందికి ఉపాధి కల్పించిన నాయకుడు కాబట్టి ఆయనకి మళ్ళీ మళ్ళీ వచ్చి ఆయన అయితే పోటీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఆయన ఎక్కడ కూడా వెళ్ళి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే దాఖలాలు లేవు ఇప్పుడు కూడా బరిలో ఉన్నారు ఏదేమైనా ప్రజలు కాకినాడ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా ఆయన గెలిపించే సిద్ధంగా ఉన్నారు కానీ ఒక జనసేన పార్టీ అధ్యక్షుడే ఒక ఈ విధంగా చీటింగ్ చేసే వ్యక్తిని నమ్మడంపై నమ్మడంపై కూడా నేను చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడే కూడా జనసేన పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపో ఇష్టం అటువంటి వ్యక్తిని మోసం చేసే వ్యక్తులని ఎక్కువగా నమ్ముతున్నారు అంటూ ఆయనంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు వీటి ఎన్నికల వీటిలో ఉన్నటువంటి తప్పులపై దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారో అంటే ఆ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ పాన్ కార్డు విషయం కావచ్చు ఇంకా మరికొన్ని విషయాలు ఆయన చదువు ఎడ్యుకేషన్ విషయంలో కూడా పలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా తాజా పరిస్థితి ఇక రాముతో ప్రకాష్ ఆర్టీవీ కాకినాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది